శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం ది 3/5/2019 తేదీ శుక్రవారం. ఈరోజు బహుళ చతుర్దశి రాత్రి 4:03 వరకు ఉంది. రేవతి 2:36 వరకు ఉంది. ప్రీతి 4:55 వరకు ఉంది. విష్టి 3:46 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృతం 12:07 నుంచి 1:50 వరకు ఉంది. దుర్ముహూర్తం 8:13 నుంచి 9:04 వరకు. మళ్ళీ తిరిగి 12:26 అయితూ 1:15 వరకు ఉంది. మరి ఈరోజు మాస శివరాత్రి. మరి ఈరోజు గ్రహస్థితిని చూసినట్టయితే రవి భరణి నక్షత్రం 2వ పాదంలోనూ సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలోకి 2:36 ప్రవేశిస్తున్నాడు. కుజుడు మృగశిర 2వ పాదంలోనూ, బుధుడు అశ్విని 1వ పాదంలో మేషరాశిలోకి 4:50 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోనూ, శుక్రుడు రేవతి 2వ పాదంలోనూ, శని పూర్వాషాఢ 4వ పాదంలోనూ, రాహు పునర్వసు 3వ పాదంలోనూ, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ మరి చివరికి కాస్త అనుకూలత కనిపించే దిశగా ప్రయాణిస్తుంది. మనసంతా కూడా మరి ఉదయం నుంచి కూడా చికాకుగా ఉంటూ చివరికి ఉల్లాసంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రతి పని అందు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కూడా పని పూర్తి చేయడంలో మరి విజయం సాధిస్తారు. అన్నింటా కూడా అభివృద్ధి పదంలో నడుస్తారు. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా పూర్తిగా సహకారం లభించినా లభించకపోయినా మీ యొక్క స్వయం కృషితోటి కార్యక్రమాలను పూర్తి చేసే దిశగా మీరు ఈరోజు ప్రయాణిస్తూ మరి అన్ని సమస్యల్ని కూడా అధిగమించేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీకు ఎదురు లేనటువంటి పరిస్థితిని మీరు స్వయంగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత మానసిక విభ్రాంతికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి సమస్యలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా ఉత్సాహం తోటి ప్రారంభమయ్యి చివరికి నిరాశకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా ముందుకు సాగుతూ హఠాత్తుగా ప్రతి పనులను కూడా సాంకేతిక సమస్యలు ఎదురవడంతో ఆగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. సాగరిస్తున్నటువంటి వ్యక్తులు హఠాత్తుగా కొన్ని సమస్యలతోటి వెనక్కి మళ్ళడంతో మీ యొక్క పురోగతి ఆగిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. ఏ పని చేయాలన్నా కూడా ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం, వారు మధ్యలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడంతో మరి అగమ్యగోచరంగా పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. అంతా కూడా సవ్యంగా కొనసాగుతుంది అనుకున్న సమయంలో మరి పూర్తి వ్యతిరేక ఫలితాలతో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది.
ఆదాయ మార్గాలు అన్నీ కూడా బాగున్నాయి అనుకున్న సమయంలోనే హఠాత్తుగా సాంకేతిక సమస్యల వల్ల కానివ్వండి, కొన్ని ఆర్థిక మోసాల వల్ల కానివ్వండి, హఠాత్తుగా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాటిని పరిష్కరించే దిశగా మీ యొక్క మరి శక్తి చాలకపోవడం వల్ల మరి ఈరోజంతా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కొనసాగించక తప్పదు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. మిగిలిన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశికి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చాలా సుదీర్ఘంగా చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లోనూ కూడా మరి అప్రమత్తంగా ఉండడం చేత ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది, అనూహ్యమైనటువంటి ధనలాభం సిద్ధిస్తుంది, ధనయోగం సిద్ధిస్తుంది, అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. ఉన్న సమస్యలన్నీ హఠాత్తుగా తొలగి మీకు అన్నింటా కూడా మంచి శుభయోగం కలుగుతుంది. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగుతాయి. ఆదాయం ద్విగుణీకృతం అవుతుంది. ఆదాయ వ్యయాల మధ్య మరి పొంతనం కుదరడంతో మరి ఈరోజు ఆదాయం రెట్టింపు అవడంతో మీ యొక్క వ్యయం తగ్గడంతో మరి ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో మీరు చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, భార్యామిత్రుల సహకారం లభిస్తుంది. అన్నింటా కూడా విజయాల దిశగా ప్రయాణించే దిశగా మరి ఈరోజంతా కూడా మీకు మంచి సుఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా సుపరిణామాలు కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. మనోల్లాసం, మనసంతా కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఇంటా బయట కూడా చాలా చక్కటి వాతావరణం కొనసాగుతూ ఉంటుంది. భార్యామిత్రుల, భార్యాపుత్రుల సహకారం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అభివృద్ధి పథంలో నడుస్తారు, చేయాలనుకున్న పనులన్నీ కూడా త్రుటిలో చేయగలుగుతారు, అన్నింటా కూడా అభివృద్ధి పథంలో కొనసాగుతారు. విద్య, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. నిరుద్యోగులకి మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా అభివృద్ధి పథంలో నడిచేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా అన్ని విధాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా మంచి ఫలితాలతోటి ఈరోజు గడిచేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా సమస్యలతోటి, సమస్యల చిట్టాతోటి, సమస్యల వలయంతో ప్రారంభించబడినటువంటి పరిస్థితి మరి ఈరోజు చివరికి విజయాల దిశగా ప్రయాణించే పరిస్థితి కొనసాగుతుంది. అప్రయత్నంగా కార్యసిద్ధి, ధనలాభం కలిగి సిద్ధిస్తుంది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు గడిచేటువంటి, పూర్తయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మధ్య మధ్య సమస్యలుగా ఉన్నప్పటికీ కూడా చివరికి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా అభివృద్ధి పథంలో నడుస్తారు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఈరోజంతా కూడా మరి ఉదయం అంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించినా చివరికి మధ్యాహ్నం తర్వాత మీకు అద్భుతమైనటువంటి మంచి కాలం. చాలా చక్కగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని మధ్యాహ్నం తర్వాత అవన్నీ కూడా అమలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు చక్కటి భార్య పిల్లలతో కలిపి
భర్తతో కలిపి ఈరోజు మీరు చక్కగా విందు భోజనానికి కానీ సినిమాలు షికార్లు వంటి కార్యక్రమాలకు కానీ వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా విజయాలు దిశగా ప్రయాణిస్తారు. మీకు శుభ యోగం కలిసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా శుభఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు అనుభవించక తప్పదు. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత. ఇంట్లో కూడా మరి భార్య భర్త వ్యవహారాలు కూడా మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కలహ వాతావరణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలతోటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి తదుపరి బయట వాతావరణంలో కూడా మీకు వ్యతిరేక వాతావరణం కనుక కల్పించబడుతుంది. అన్నింటా కూడా వ్యతిరేక భావనలు కొనసాగుతాయి. మీ మీద చాడీలు చెప్పేవారు ఎక్కువవుతారు. శత్రుభయం పెరుగుతుంది. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోబడతాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారచ్చు. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంట్లో కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మరి మిమ్మల్ని కలవర పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వరకు ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా సమస్యాత్మక వాతావరణంలో ప్రారంభించబడి చివరికి మరి మంచి ఫలితాలతోటి ముగింపు కలిగేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి వాతావరణంలో, వ్యతిరేకమైనటువంటి వాతావరణంలో ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి చివరికి మిమ్మల్ని ఉత్తేజితులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. గృహ వాతావరణం కలహ వాతావరణంగా ఉన్నట్టే ఉండి మరి చివరికి అది సర్దుమణిగి మీకు ఆనందమయమైనటువంటి వాతావరణం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంటా బయట కూడా ఈరోజు ప్రతిదీ కూడా వ్యతిరేకంగా కనిపించిన ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి నేటి ఈ కార్యక్రమాలు ఈరోజంతా కూడా చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించిన చివరికి అవన్నీ కూడా అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచి తేలేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వపరమైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా సడలించబడతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సడలించబడతాయి. అన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా మంచి ఫలితాలతోటి ముగుస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరంతా కూడా వ్యత్యయంగా ఉంది. పరిస్థితి అంతా కూడా తారుమారుగా ఉంది. అంతా బాగుందనుకున్న పరిస్థితుల్లో ప్రతిదీ తారుమారు అవుతుంది. చేద్దాగా వచ్చింది మరి నోట్లోకి వెళ్ళే పరిస్థితి కనబడట్లేదు. అంత అయోమయ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆదాయ మార్గాలన్నీ కూడా ఇబ్బంది పెట్టక తప్పదు. ఆర్థిక మోసాలకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. శత్రువుల భయం పెరుగుతుంది, రుణ భయం పెరుగుతుంది, వ్యాధి భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నింటా కూడా అంతా బాగుందనుకున్న సమయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. గృహ వాతావరణం అనుకూలంగా ఉన్నట్టే ఉండి హఠాత్తుగా కలహ వాతావరణంగా మారేటువంటి అవకాశం ఉంది. స్వామీజీలు బాబాలను దర్శనం చేసుకోవాలని అనుకునేటువంటి మీ యొక్క ప్రయాణాలు హఠాత్తుగా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనేటువంటి మీ యొక్క ప్రయాణ సందర్శనాలన్నీ కూడా హఠాత్తుగా వాయిదా పడి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది.
సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వరకు కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలతో ముగుస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారంలో ఉండొచ్చు. ఆదాయ మార్గాలు అద్భుతంగా పనిచేస్తాయి. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అప్రయత్నం కార్యసిద్ధి, అప్రయత్నం ధనలాభం సిద్ధిస్తుంది. మరి ఇంట్లో గృహ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మంగళ కార్యాచరణ, వివాహాది శుభకార్యాల నిమిత్తం మరి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. సర్వశక్తిమంతులుగా ఉంటారు. ఆదాయం విషయంలో మాత్రం అత్యద్భుతంగా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మధ్య మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు చేసేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా విజయం సాధించే పరిస్థితి కనబడుతుంది. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభ మిశ్రమ ఫలితాలతో అత్యద్భుతంగా కొనసాగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చాలా చక్కటి స్పష్టమైనటువంటి విజన్ ఉండడంతో మరి అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. ఇంటా బయట కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి వైపు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా పూర్తి గృహ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. గృహంలో నూతన మార్పులు, చేర్పులు చేయడానికి ఆస్కారం కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులతో మాట్లాడటం, నూతన గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం, కొత్త ఫర్నిచర్ కొనుగోలు, వాహనానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం లాంటి పనులతోటి ఈరోజంతా కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి మరి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. మీ రోజంతా కూడా చాలా ధైర్యంగా, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ కార్యక్రమాలు చేసేటువంటి వ్యాపార వర్గాల్లో అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అత్యద్భుతంగా నడిచేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యద్భుతంగా నడుస్తుంది. ప్రతి పని యందు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. అన్నింటా కూడా అత్యద్భుతమైన ఆదాయ వనరులు మీ వశం అవుతాయి. ప్రతి పని కూడా మరి మీ యొక్క సాహసోపేతమైన నిర్ణయాలతో అత్యద్భుతంగా నడిచేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా ముందుకు సాగుతారు. మీరు చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది. ఇంటా బయట కూడా మంచి స్నేహ సంబంధాలని కొనసాగిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందరికీ కూడా ఆదర్శప్రాయులుగా నిలబడేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో, మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మనసంతా కూడా సంతోషంతో కేరింతలు కొడుతూ ఉంటుంది. ఈరోజు అత్యద్భుతంగా నడుస్తుంది. ముఖ్యంగా ఈరోజు శారీరక సౌందర్యానికి, శారీరక పోషణకి విలువనిస్తూ ధన సంపాదన చేయడానికి ఎక్కువ
ప్రాధాన్యతనిస్తారు, విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని రూపుదిద్దుకుని వాటికి అనుగుణంగా మీ యొక్క పథకాలని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగత సౌందర్యానికి సౌందర్య అభిలాషలే ఉంటారు, సౌందర్య వస్తు సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీరు విజయాల దిశగా పయనించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి కూడా ఈరోజు సుఫలితాలతోటి కొనసాగుతుంది.